గురుమూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ మెంబర్స్ గుడ్ మార్నింగ్. ఇందాక బాలాగారు సత్యంగా చెప్పారు, తల్లిదండ్రులు తెలుసుకునే మాటలే పిల్లలు పెద్దగా పనిచేస్తాయి. మరి కొడాలని ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పనిచేస్తాయని అపోజిషన్ లీడర్ ని ఎన్నో 40 సంవత్సరాల పైన అనుభవం ఉన్న వాళ్ళని దేశంలో ఆయన పేరే మాటపోతుంది. అటువంటి ఆయన్ని కొడాలన్న మంత్రి పదవిలో ఉండి బాధ్యత పదవిలో ఉండి ఆయన గంటలు లేపారు సార్, నువ్వు ఏమాత్రం కరెక్ట్ అండి, అది ఎవరు అంటారా అంటే టెర్రరిస్ట్ అయినా టెర్రరిస్ట్ ముఖ్యమంత్రి టెర్రరిస్ట్ మంత్రి అయ్యాడు అక్కడ అలా కనపడుతుంది మరి. అలా ముఖ్యమంత్రి కండి కొడాలని కండి ఆ మాట కండి చెప్పాలి. అటువంటి మాట్లాడుకోవద్దు మంత్రి పదవిలో ఉండి కూడా అంటే ఎవరి గుడివాడు సార్ జాగీర్ ఎవరన్నా ఎవరు ఎక్కడా పోటీ చేయాలి దేశం మొత్తం మీద పోటీ చేస్తే నువ్వు నాకు నా జాగ్రత్త పోటీ చేస్తే లేదా సార్ అంటే ఏంటి అర్థం అండి? తప్పు కదా అది కొనాలి నాన్న గారు ఆ మాట రాస్తే ఉన్నాయండి ఎంత పొరపాటు అది పొరపాటే కాదు చాలా షార్ట్ చెప్పి ఒక డైరెక్ట్ కూడా అది చెప్పేస్తాడా అంటే అతను జరిపిస్తాడు అంటే జరిపించి మంత్రిమండలోకి వచ్చాడు అయితే కదా అలా కనబడుతుంది అది జరిపించి అందరూ జరిపించి ఎమ్మెల్యే జరిపించి అందరూ మంత్రి కూడా ఇల్లు కనబడతా ఉంది. కొనాలని అటువంటి మాటలు మాట్లాడకూడదు అండి. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇందాక మీరు నా వ్యాఖ్యలు విన్నారు కాబట్టి, ఇది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క లోపాలు ఉన్నాయని మీరు సమాజంలో గమనిస్తున్నారా? వాళ్ళ పెంపకము నడవడిక ఇవన్నీ ఇప్పుడు ఓన్లీ కొడాలి నాన్నగారికే కాకుండా మిగతా సమాజంలో ఇప్పుడున్న పిల్లలకి కానీ యువతకి కానీ అలానే మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కానీ అందరూ కూడా ఇదే అవలంబిస్తున్నారు కదా. అవును సార్, కానీ తల్లిదండ్రులు సర్వసాధారణంగా ఎక్కడ 99% ప్రపంచ మొత్తం మీద తల్లిదండ్రులు పిల్లలు బాగోవాలని చెప్తారు, మంచి మాటలు చెప్తారు వాళ్ళు పరిపరి రైట్. థ్యాంక్ యూ అండి గురుమూర్తి గారు. మరొకరు నేను శివగారు అశ్వరపేట నుంచి. గుడ్ మార్నింగ్ అండి రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ శివగారు. బాలగారికి కోటేశ్వరరావుకి గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మంచి అనలిస్టులు వచ్చారండి, నాకు నచ్చింది. నెక్స్ట్ ఇంకొచ్చిన విషయం ఏంటంటే అండి, విమర్శలు కూడా చక్కగా చేయొచ్చని ఎంతకంటే ఎక్కువగా అర్థాలు వచ్చేటట్టు చిన్నగా సింపుల్గా చెప్తాను. వెస్ట్ బెంగాల్లో నరేంద్ర మోడీ గారు చక్కగా మమతా బెనర్జీ గారు స్కూటర్ వేసుకొని వెళ్తూ వెళ్ళారండి తోపించకుండా, అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. మోడీ గారు మొన్న వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు ఏం చేశారు తెలుసండి, చాలా ఉన్నాగా మమతా బెనర్జీ గారు స్కూటర్ వాళ్తున్నారు, పడిపోకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను అని అంటూ భవానీపురం వెళ్ళాల్సిన స్కూటర్ నందిగ్రామ్ వెళ్తుంది అని అన్నారండి మోడీ గారు. ఎంత హుందాకుందండి విమర్శ, భవానీపురం వెళ్ళాల్సిన స్కూటర్ నందిగ్రామ్ వెళ్ళింది అంటే ఆవిడ అక్కడ పోటీ చేస్తుందండి భవానీపురం వదిలేసి. ఎంత హుందాగా ఉందండి స్కూటర్ గాడి తప్పి భవానీపురం వెళ్ళకుండా నందిగ్రామ్ వెళ్ళింది అన్నట్టు. వెంటనే కౌంటర్ మమతా బెనర్జీ గారు కూడా ఎంత నీట్ గా ఇచ్చారు చూసారా, పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించమని ఏంటంటే ఆయన దాన్ని పట్టించుకోకుండా సైడ్ చేయడానికి ఆ మాట అన్నారని చాలా హుందాగా అన్నారండి మమతా బెనర్జీ గారు. ఆ ఒక్క మాటల చూడని ఎంత అర్థమైనది, అది ఎందుకు ఏపీలో మిస్ అవుతుంది? మంత్రుల స్థాయిలో వ్యక్తులు కూడా ఎందుకు ఆ హుందాతనాన్ని మిస్ అవుతూ మాట్లాడుతున్నారు? ఇది ఒక స్ట్రాటజీ అండి మన తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ బోండా ఉమ ఇలా ముగ్గురు పెట్టారండి, 105 మంది ఎమ్మెల్యేలు చెప్తున్నారా చెక్కడండి, ఒక నలుగురిని పెట్టుకుంటారు. ఇప్పుడు జగన్ గారు ఏంటంటే ఈ కొడాలి నాని పేరు నాని గారు మాట్లాడతారు కానీ దాంట్లో హుందాతనం ఉండదు విమర్శ ఉన్నా కానీ ఇలా ముగ్గురు నలుగురిని పెట్టుకుంటారండి. ఇది ఒక రాజకీయ స్ట్రాటజీ, బాగా బాలగారు కోటేశ్వరరావు ఒప్పుకుంటారు లేదా తెలియదు కానీ ఇది స్ట్రాటజీ అండి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చాలా పెద్దది కాదు, ఇది తప్పది. థ్యాంక్ యూ అండి శివ గారు. మరొకళ్ళు ప్రతాప్ గారు ఒంగోలు నుంచి. సార్ నమస్తే సార్ అందరికి, కోటేశ్వరికి బాలగారికి కూడా నమస్తే అండి. ఇప్పుడు కొడాలని గారు లేపేస్తానన్నారు చూడండి, దీనికి పునాది అయితే 2014 అసెంబ్లీలోనే పడింది సార్ ఇది. ఇప్పుడు ఇది అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమారు ఏమన్నారండి, పాత్ర వేస్తానన్నాడు. పాత్ర అంటే మనిషిని చంపేసి పెట్టినాక పొరపాటు లేస్తాడేమోనని వేసేదాన్ని పాత్ర అంటారండి, అసెంబ్లీ సాక్షిగానే అన్నారు. దీనికి అక్కడే పడింది. ప్రతిపక్షాలంటే అసలు లెక్క లేదు అధికార పక్షానికి, ఆ రకంగా తయారు చేశారు. మరి వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు, ఇప్పుడు అట్లాగే బిహేవ్ చేస్తున్నారు, అది సార్ నా అభిప్రాయం. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రతాప్ గారు. మరొకళ్ళు నుండి సూర్యనారాయణ గారు గుంటూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. పొద్దున సాయి గారు డిబేట్ లో పెట్టారు, అరాజకం అనైతికం అంటున్నారు. అనైతికం టీడీపీ చేస్తున్నదండి వీళ్ళు, ఒక 250 గెలిచిన వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్ సిపి గెలిచిన ఇచ్చారే ఏమండి, అది అనైతికం కాదండి.
ఈ వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏమంటారు సూర్యనారాయణ గారు? ఇది వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి నేర్పాడండి, వాళ్ళ అయ్య నేర్పాడు, వాళ్ళ అయ్య నేర్పాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంత్రులు నేర్పుతున్నారు. చంద్రబాబు ఎప్పుడు ఎవరికి మాట్లాడడం చెప్పలేదు. ఈ ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి, పనికి మాలిన మంత్రులు, ఈ రాష్ట్రం భ్రష్టు పట్టు. సార్ ఇప్పుడు మీరు కూడా ఇలా తిట్టడం భావ్యమంటారా? రైట్, కాల్ కట్టేందండి సూర్యనారాయణ గారు. కోటేశ్వరరావు గారు, కోటేశ్వర గారు, ఇక్కడ క్లియర్గా చూస్తే నాయకులే కాదు, కొంతమంది కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అదంతా అలవాటు అయిపోతుంది. అంటే ఇది హైలైట్ అవడానికా లేకపోతే రివెంజ్ తీసుకోవడానికా, ఏ విధంగా చూడొచ్చు? అదే ఇప్పుడు రాజకీయాల్లో గుందాతనం అనేటువంటిది నాయకులకే పోయిన తర్వాత కార్యకర్తలకి ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. రెండోది ఇప్పుడు కొడాలి నాన్నగారు కానివ్వండి, లేకపోతే బొండా ఉమ కానివ్వండి, లేకపోతే దేవినేని ఉమ కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆ విధంగా మాట్లాడమని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారని నేను అనుకోను. తల్లిదండ్రులు చెప్పరు, ఏ తల్లిదండ్రులు కూడా ఈ పలాన బూతులు మాట్లాడమని ఎవరు చెప్పరు. కాకపోతే ఏంటంటే ఇవాళ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా ఉందంటే తమ పిల్లలు తప్పు చేస్తున్నా గానీ చూసి చూడనట్టు పోవడం అనేటువంటిది సమాజంలో ఉన్నది. అది ఒక అవాంఛనీయమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటి పోకడత. ఇక ఇప్పుడు మంత్రులు మాట్లాడుతున్నది, లేకపోతే కార్యకర్తలు మాట్లాడుతున్నది, ఇవన్నీ కూడా ఏంటంటే తమ అధినేతలని, ఎవరైతే పై స్థాయి నాయకులు ఎవరుంటారో వాళ్ళని మెప్పించేందుకు, వాళ్ళ దగ్గర క్రెడిట్ కొట్టేసేందుకు ఒకరికొకళ్ళు పోటీ పడుతున్నటువంటి ఒక అవాంఛనీయమైనటువంటి ధోరణి. అందువలన దీన్ని మనం అంతవరకే తీసుకోవాలి తప్ప మొత్తం అంతా తల్లిదండ్రులకి లేకపోతే వారసత్వంగా వచ్చింది అని మనం అనుకోకర్లేదు. వారసత్వంగా వచ్చింది అనుకుంటే అది వారసత్వం అనేక మందికి రావాలి. కానీ ఆ వారసత్వంగా వచ్చినటువంటి ఉదయ కనుక అయ్యేట్లయితే మరి ఆ వారసత్వంగా వ్యవసాయం చేసుకోవాలి. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వ్యవసాయం చేసుకోవాలి. మరి ఎమ్మెల్యేలు గాను రాజకీయ నాయకులుగా వాళ్ళు రావడానికి లేదు కదా. అందుకని అది బాధ్యత లేదా అంటే డెఫినెట్ గా ఉంటది. కానీ ఇటువంటి బిడ్డలు మన మన బిడ్డలు ఈ విధంగా తయారవుతారని వాళ్ళు మాత్రం ఎవరి తల్లిదండ్రులు అనుకోరు, అనుకొని ఉండరు. ఈవెన్ కొడాలి నాని తల్లిదండ్రులు కూడా అటువంటి వాళ్ళని నేను అనుకోను. అందువలన ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అసలు సమస్యలని పక్కదారి పట్టించకుండా అసలు సమస్యల మీద చర్చించి ఏదైనా రాజకీయం చేసుకోండి. రాజకీయం ఐదేళ్ళు ఎన్నికైన తర్వాత రాజకీయాలు చేసుకోకుండా ఎవరు ఉండరు. కానీ ఆ రాజకీయాలు కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలా, హుందాతనంతో ఉండాలనేటువంటిదే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే. అటువంటిది మాత్రం ఎక్కడ కనపట్టలేదు. ఏదో ఒక సాగు తోటి, ఏదో ఒక పేరుతోటి దాన్ని ప్రతి పార్టీ ఉల్లంఘిస్తా ఉన్నది. అది అవాంఛనీయమైనటువంటి ధోరణి. బాలగారు, నేను చెప్పదలసింది ఏంటంటే అండి, తల్లిదండ్రులు నేర్పిస్తారని నేను చెప్పలేదు. బేసికల్ గా మన ఇంట్లో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో పిల్లలు ఒకవేళ మంచిగా వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ చిన్నాళ్ళు కానీ పెద్దనాళ్ళు కానీ ఎప్పుడైతే మంచి నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఒక పద్ధతి. చెడు ఎప్పుడైతే చేస్తున్నారో, ఇది వరకు రోజుల్లో మనం చూస్తే ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఏ పిల్లవాడైనా తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు ఇమీడియట్ గా తాతయ్య కానీ అమ్మమ్మ కానీ లేకపోతే చిన్నాన్న కానీ పిన్ని కానీ బాబాయ్ కానీ ఎవరో ఒకరు మందరించే వాళ్ళు, భయపెట్టేవాళ్ళు. ఒక భయం అనేది ఉండేది. అంటే చిన్నప్పటి నుంచి ఆ యొక్క పెంపకం అనేది అలా పెరిగేది. అంటే మనం ఒకరిని తిట్టినప్పుడు వాళ్ళని బెదిరించడము, పిల్లవాళ్ళని భయపెట్టడము, భయపెట్టి వాళ్ళని మంచి మాటలు నేర్పించడము, ఇట్లాంటివి మనం చూస్తూ వచ్చాము. కానీ గత ఒక 25 సంవత్సరాల నుంచి ఒకసారి మనం గమనిస్తే ఏ విధంగా అయిపోయిందంటే, హౌస్లో ఏదైతే జరుగుతుందో వాటిని బై డిఫాల్ట్గా పిల్లల మైండ్ సెట్స్లోకి అది వెళ్ళిపోతుంది, ఇంక్యుబేట్ అయిపోతుంది. ఎందుకంటే కంట్రోలింగ్ చేసే ఒక బ్రిడ్జ్ అనేది మిస్ అయిపోయింది ఈరోజు. ఈ ఈ బ్రిడ్జ్ కాస్త ఏమైపోయిందంటే, అది సొసైటీలో, అంటే నా ఇంట్లో ఉన్న జరిగే సమస్యలని ఇవన్నీ ఏమవుతాయంటే అది బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత సమాజంలోకి స్ప్రెడ్ అయిపోతాయి. సమాజంలో స్ప్రెడ్ అయిపోయినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడము, లేకపోతే ఇలాంటి హేట్రేట్ కామెంట్స్ చేయడము, అంటే ఒకరిని చూసి ఇంకోటి పులిని చూసి నక్కవాత పెట్టుకునింది అది. ఈ విధంగా ఉంటుంది మన సొసైటీ కూడా అలాంటిదే. స్పెసిఫిక్గా తీసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, అంటే నేను తల్లిదండ్రులు నేర్పిస్తారని నేను అనట్లేదు. తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా మంచే కోరుకుంటారు. పిల్లలు బాగుపడాలి, మంచిగా ఉండాలి, నలుగురితో మంచిగా మెలగాలి, హ్యాపీగా ఉండాలి, అందరితో మంచిగా చేయాలని అనుకుంటారు. కానీ వేరాస్ వీళ్ళు తప్పులు చేసేటప్పుడు దండించకపోవడము, లేకపోతే ఖండనం చేయకపోవడము, వాళ్ళని అబ్జెక్ట్ చేయకుండా స్టాప్ చేయకపోవడం అనేది కూడా ప్రోత్సహించడం కిందకే మనం తీసుకోవాలి. ఎందుకు అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఇలాంటి
వాతావరణం లేకపోతే వాళ్ళు అలాంటిది నేర్చుకునే ప్రస్తావన రాదు. ఫస్ట్ మనకు సమాజంలో ఇలాంటి వాతావరణం లేకపోతే ఇలా నేర్చుకునే ప్రస్తావన రాదు. ఎందుకంటే మనం స్కూల్కి వెళ్తే ఏబిసిడీలు ఎవరు నేర్పిస్తారు? టీచర్ నేర్పిస్తారు. ఏ అనేది ఇలా ఉంటుంది అని టీచర్ మనకు నేర్పించకపోతే మనం బి షేప్లో ఏం రాయొచ్చు కదా. సో ఇక్కడ ఏంటంటే నేర్చుకోవడము మనకి మైండ్లోకి ఎప్పుడైనా కూడా అండి, వర్డ్స్ని చిన్నప్పుడు పిల్లడు పుట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ మామయ్య అనమంటారు, అమ్మమ్మ అనమంటారు, తాతయ్య అనమంటారు. ఇవన్నీ మెమొరీలో సేవ్ అవుతాయి. సొసైటీలో కూడా ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమైతుందంటే మెమొరీలో సేవ్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా మీకు బీపీ రైజ్ అయినప్పుడు, హార్ట్ బీట్ పెరిగినప్పుడు ఈ హేట్రెడ్ సిచ్యువేషన్స్ అన్ని మైండ్ నుంచి బయటకు వచ్చేస్తాయి. అది ఆటోమేటిక్గా ఎవరు కంట్రోల్ చేసినా చేయకపోయినా సెల్ఫ్ మీద కంట్రోల్ కోల్పోతారు. ఆ కోల్పోయిన సందర్భంలో ఏంటంటే మాటలు మీకు తెలియకుండానే ఊత పదాలు ఏవైతే మనం రోజు వింటుంటామో ఈ సైకలాజికల్గా వింటున్న ఊత పదాలన్నీ బయట నుంచి మనకు తెలియకుండానే మైండ్ నుంచి ఫట్టమని మౌత్ నుంచి వచ్చేస్తాయి, ఓకల్ నుంచి వచ్చేస్తాయి. దీన్ని కంట్రోల్ చేయడం అనేది ఎవరి తరం కాదు. సో మనం ఏం చేయాలంటే మన సమాజాన్ని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రెసివ్ మేనర్లో మంచిగా మంచి పద్ధతుల్లో మంచితనాన్ని మంచి మాటల్ని మంచి సమాజాన్ని నిర్మించే విధంగా మనం నేర్పించగలిగితే అప్పుడు మీకు ఏమవుతుందంటే అవి రొటీన్గా మనం వింటూ ఉంటాం. వినినప్పుడు ఎవరైనా ఒకవేళ కోపం వచ్చినా కూడా ఇలాంటి మాటలే ఇప్పుడు మీరు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నేను అదే కదా అంటున్నా, యదా రాజా తదా ప్రజ అనేది ఎందుకు అంటున్నానంటే పైన ఉన్న వాళ్ళు దండించాల్సిన వాళ్ళు దండించకపోతే ఇలానే కొనసాగుతుంది. ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఒకసారి తీసుకోండి, రాయలసీమ, తెలంగాణ, కోస్తా, అలానే కోస్తాలో టూ టైప్స్ ఉంటాయి. కొన్ని చోట్ల మీకు కోస్తా సైడ్ తీసుకుంటే తిట్టును కూడా చాలా హుందాగా మాట్లాడతారు, అంటే చాలా స్వీట్గా ఉంటుంది. అదే రాయలసీమకు వచ్చినప్పుడు అనుకోండి నీ అమ్మ అనేది కూడా బూతు కిందకి వచ్చేస్తుంది. అది తెలంగాణలో తీసుకోండి ఊతపదం కింద మారిపోతుంది. అంటే ఆ యొక్క లొకాలిటీలను కూడా బేస్ చేసుకుని ఈ మధ్యకాలంలో ఏమైపోయింది అంటే ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క వైపు ఒక్కొక్క విధంగా చూడడం అనేది మొదలైంది. సో దీని ద్వారా మీకేమవుతుంది, ఒక చోట మంచి అవుతుంది, ఒక చోట చెడ అవుతుంది. సో ఇది నాకు కామనే కదా అని అయిపోతుంది. తెలంగాణలో కొన్ని బూతులు కామన్ అయిపోయాయి. అదే తెలంగాణ నుంచి మనం పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఆంధ్రాలో రాయలసీమ తీసుకుంటే పెద్ద బూతు. సో ఈ విధంగా ఏంటంటే సొసైటీ కూడా మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే బూతులు పగజాలాలు ఇట్లాంటివి కాకుండా బతికే సొసైటీ, బతుకు సొసైటీ అనేది మనం క్రియేట్ చేసుకొని ఓకే వన్ మినిట్ యా వెంకట